ఏం మాట్లాడుతా ఉన్నాడు, ఏం మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు, ఏం మాట్లాడుతూ ఉన్నారు నారా లోకేష్ గారు. ఈరోజు సభ్యత లేకుండా, సంస్కారం లేకుండా నోటుకొచ్చినటువంటి మాటలు మాట్లాడడం, నోటుకొచ్చినటువంటి విషయాలు ఈరోజు కనీస పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. మీరు మునిగిపోయినటువంటి నావలాంటి తెలుగుదేశం పార్టీ, దానికేమో ఆ షిప్కి కమాండెంటు ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అసిస్టెంట్ కమాండెంటు రికమెండేషన్తో వచ్చినటువంటి ఆయన కొడుకు నారా లోకేష్ గారు. మీ షిప్ ఇంకా ఎంతకాలం నడుస్తుందో అందరికీ తెలుసు. మునిగిపోయేటువంటి నావలాంటి మీ తాలూకు తెలుగుదేశం పార్టీ తప్పకుండా రేపు రానటువంటి కాలంలో ఈ బంగాళాఖాతంలో కలిసిపోయేటువంటి రోజులు దగ్గరలో ఉన్నాయనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అలాగే నిన్న లోకేష్ మాట్లాడుతూ ఒక్కసారి లోకేష్ గారిని ఏదన్నా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోమని చెప్పి కోరుతా ఉన్నా. మీ ముడుక్కి ఏమన్నా దెబ్బ తగిలిందా, మీ మెదడుకి ఏమన్నా చిట్లిందా ఒకసారి చూపించుకోమని చెప్పి కోరుతా ఉన్నా. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న కాక మొన్న అమరావతిలో గృహప్రవేశం చేశారు. గృహప్రవేశం చేసి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకుల్ని, కార్యకర్తల్ని సొంత కుటుంబ సభ్యుల్లాగా, మా పార్టీకి చెందినటువంటి కార్యకర్తల్ని, అభిమానుల్ని, కార్యకర్తలను అందరినీ పిలిచి గృహప్రవేశం సందర్భంగా, అలాగే పార్టీ నూతన కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా అందరినీ పిలిచి, ఇంట్లో కుటుంబ సభ్యుల్లా పిలిచి ఆహ్వానించి భోజనాలు పెట్టి గృహప్రవేశంలో భాగస్వాములు చేసి అందరినీ కూడా ఆ కార్యక్రమం చేయడం జరిగింది. మీరేమో లోకేష్ గారు అంటారు, మీరు ఒక్కరోజన్నా అక్కడ పడుకున్నారా అని అడుగుతా ఉన్నారు. కొన్ని పడుకున్నారా లేదా అనేటువంటిది ప్రజలకు తెలుసు, అందరికీ తెలిసినటువంటి అంశం, దాని గురించి మాట్లాడేటువంటి పరిస్థితిలో లేను. మీరు 4.5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు మీ తండ్రి ఉన్నారు. మీరు ఉంటున్నటువంటి ఇల్లు, మీ తండ్రి ఉంటున్నటువంటి ఇల్లు ఏదైతే కృష్ణా బ్యారేజ్ మీద ఉందో, కరకట్ట మీద ఉందో, లింగమనేని గారికి ఇచ్చినటువంటి ఆ ఇంటిలో, ఆ ఫామ్ హౌస్ లో మీ తండ్రి ఉంటా ఉన్నారు. మీరు కట్టుకున్నటువంటి ఇల్లు ఎక్కడ కట్టారో ఒక్కసారి ప్రజలకు చెప్తారా? 100 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఇల్లు హైదరాబాద్ లో కట్టుకున్నారు. నీ భార్య గాని, మీ తల్లి గాని, అందరూ కూడా, నీ కొడుకు గాని, అందరూ హైదరాబాద్ లో ఉంటారు. హైదరాబాద్ లో ఉండడం తప్ప నేను అనట్లేదు. ఒకవేళ మీకే అంత చిత్తశుద్ధి ఉంటే, ఈ రాష్ట్రం మీద ప్రేమ ఉంటే, ఈ రాష్ట్రం అంటే అభిమానం ఉంటే, ఈ రాష్ట్ర ప్రజల మీద అంత మమేకం అయిపోయి వారితో అంత ప్రేమ ఉంటే, ఏ నారావారి పల్లిలో ఉండమనండి, నారావారి పల్లిలో ఇల్లు కట్టుకోమనండి, అక్కడే ఉండమనండి. మీరు కట్టినటువంటి ఇల్లు మీ సొంతం కాదు, మీరు మీ తండ్రి ఉంటున్నటువంటి ఇల్లు సొంతం కాదు, మీరు ఇప్పుడు రాజధానిలో కడుతున్నటువంటి ఏ ఒక్క బిల్డింగు పర్మనెంట్ కాదు. మీరు మా నాయకుడి గురించి మాట్లాడతారు. అందుకే దయచేసి ఒక్కసారి మీ ముడుకులకి ఒక్కసారి ఆపరేషనో లేకపోతే ఒక డాక్టర్కో చూపిస్తే మీ మెదడు సరిచేసేటువంటి ప్రయత్నం చేస్తారు. మీలాంటి మంత్రిని తీసుకొచ్చి మా రాష్ట్ర ప్రజల మీద రుద్ది, మీ తాలూకా ఆలోచనల్ని, మీ తాలూకా ఈ పరిపక్వత లేనటువంటి మాటల్ని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మీద మాట్లాడుతూ ఉంటే ఏమనుకోవాలి? మీరు పోని కనీసం హైదరాబాద్లో మీరు గృహప్రవేశం చేశారు. మీరు గృహప్రవేశం చేసినప్పుడు అర్ధరాత్రి దొంగల్లాగా మీరు గృహప్రవేశం చేశారే. మీ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి మంత్రులు గాని, మీ పార్టీ అభిమానులు గాని, మీ పార్టీ కార్యకర్తలని ఒక్కరికన్నా పిలిచి కనీసం టీ అన్న ఇచ్చారా? కనీసం ఒక బిస్కెట్ అన్న ఇచ్చారా? మీరు గృహప్రవేశం చేశారు, దాంట్లో అన్ని సాంప్రదాయాలన్నీ పాటించారు, మీరు అన్నీ కూడా సాంప్రదాయంగా చేస్తారు, మా జగన్మోహన్ రెడ్డి గారు చేయట్లేదు అనేటువంటి విషయాన్ని మీరు మాట్లాడతారు. మీరు చేసినటువంటి, మీరు ఎందుకు రాజధాని ప్రాంతంలో ఇల్లు కట్టుకోలేదు? ఎందుకు ఇప్పటి వరకు ఒక పర్మనెంట్ స్థలాన్ని మీరు ఈరోజు వరకు ఏర్పాటు చేసుకోలేదు? మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు సొంత ఇంటిని, మా పార్టీ కార్యాలయాన్ని, రెండింటినీ కూడా మొన్న ప్రారంభోత్సవం చేశారు. ఈరోజు గర్వంగా చెప్పుకోగలం. ఆయన గృహప్రవేశం చేసినటువంటి మరుక్షణం విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ అనేటువంటి ప్రకటన జరిగింది. ఈరోజు శుభసూచనగా మేము భావిస్తా ఉన్నాం. మీరేమో ముఖ్యమంత్రి అయితే 30 మంది చచ్చిపోతారు, మీరు ఏదైతే రాజధాని రాజమండ్రిలో పుష్కరాలకు వెళ్తే 29 మంది చచ్చిపోతారు, మీరు రాజధాని ప్రాంతంలో భూముల్ని అక్కడ తగలబెట్టేటువంటి కార్యక్రమాలు చేస్తారు. ఒక్క శుభసూచకమైనటువంటి కార్యక్రమం ఒకటన్నా చేశారా? ఒక్కరోజన్నా సరే, ఏ ఒక్కరోజన్నా ఈ రాష్ట్రంలో ప్రజలు బాగుండాలని కానీ,
ఈ ప్రాంతం బాగుండాలని కానీ ఈ రాష్ట్రం బాగుండాలని కానీ కేంద్ర ప్రభుత్వంతో ఏమన్నా అంటే 1995 నుంచి 1992 వరకు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రి అని అంటాం. 99 నుంచి 2004 వరకు కేంద్రంలో నేను ఏది చెప్తే అది జరిగేది. కేంద్రంలో నేనే చక్రం తిప్పేవాడిని అని చెప్పని అంటావు. నువ్వు అప్పుడు చక్రం తిప్పలేదు, ఇప్పుడు కనీసం బొంగరం అయినా తిప్పలేకపోతా ఉన్నావు. రైల్వే జోన్ విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ కానీ, రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రత్యేక హోదా అంశం కానీ, ఏ ఒక్కటన్నా కనీసం ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడేటువంటి ప్రయత్నం చేశావా? ఎప్పుడు వెళ్ళినా సరే కేంద్రం దగ్గరికి వెళ్తే పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్ట్ నాకు ఇవ్వండి, లేకపోతే హైదరాబాద్ లో నేను దొరికిపోయాను ఓటుకు నోటు కేసులో ఆ కేసుల నుంచి నన్ను విడిపించండి. ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేసి ఈరోజు ప్రజల మీదకి వచ్చి ప్రజల్ని, నేను ఏ తప్పు చేసినా ప్రజలు నా వెంటే రావాలి, నేను ఏ దొంగతనం చేసినా ఏ కార్యక్రమాలు చేసినా ప్రజలు నా వెంటే ఉండాలి, ప్రజలు నన్ను సమర్థించాలని చెప్పి కోరుకోవడం ఏంటి మీ తాలూకు ఉద్దేశం? మీ రాష్ట్రానికి ఏదో చరిత్ర పుటల్లో ఒక పెద్ద ధీరుడిలా మిగిలిపోదాం అనేటువంటి ప్రయత్నం మీరు చేస్తా ఉన్నారు. మిమ్మల్ని మాత్రం ఈ రాష్ట్ర ప్రజలందరూ ఒక పెద్ద బందిపోట్లా చూస్తా ఉన్నారు. మీరు దోచేసినటువంటి డబ్బు, మీరు దోచేసినటువంటి ధనం ఈ రాష్ట్రంలో ఇప్పటికే మేము అవినీతి చక్రవర్తిగా మీ మీద 6 లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ధనాన్ని దోపిడీ చేశారనేటువంటి కార్యక్రమం ఇప్పటికే ప్రజల ముందు పెట్టడం జరిగింది. తప్పకుండా ప్రజలంతా గమనిస్తా ఉన్నారు. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.